లాంచం తీసుకుంటూ పట్టుబడిన చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ వార్డు సచివాలయ వార్డు రెవెన్యూ సెక్రటరీ శ్రీనివాసరావుకు సంబంధించిన వివరాలు ఏసీబీ విజయవాడ రేంజ్ డీఎస్పీ బి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఇతను చిలకలూరిపేట వాస్తవ్యుడు. ఇతనికి 2016 సంవత్సరంలో ఒక అబ్బాయి జన్మించాడు. అయితే అప్పుడు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇతను మున్సిపల్ ఆఫీస్లో బర్త్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఇతరత్ర అవసరాలకి ఆధార్ కార్డు దానికి బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరమైంది. ఇక్కడ గ్రామ సచివాలయంలో అప్లై చేసుకున్నాడు ఆన్లైన్ ద్వారా. అయితే రెవెన్యూ వెరిఫికేషన్ గురించి ఈ వార్డు రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి కె శ్రీనివాసరావు గారు అతన్ని ప్రాసెస్ చేసి సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు పంపడానికి గాను ఫస్ట్లో ఒక 5000 లంచం అడిగారు. తర్వాత ఇతను బతిమాలకుంటే ఇతను చాలా పూర్తిగా ఆటో డ్రైవరు ప్లస్ ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటాడు. దాని గురించి అతను బతిమాలతో ఎంత చెప్పినా వినకుండా కూడా కనీసం 3000 లంచం ఇవ్వమని లేకపోతే రిజెక్ట్ చేస్తానని బెదిరిస్తే అతను వచ్చి గుంటూరులో ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. అతని ఫిర్యాదు మేరకు ఏసీబీ వారు రైడ్ చేసి ఈరోజు అతను 3000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.